హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో నేను నాన్ టీచింగ్ పోస్ట్ల గురించి చెప్పబోతున్నాను ఈ నాన్ టీచింగ్ పోస్టులు మనకి పక్కా పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇందులో మనకి చాలా రకాలైన పోస్టులు రిలీజ్ అయ్యాయి కాకపోతే మనం ఓన్లీ మనం అప్లై చేయడానికి అనుకుగా ఉన్న పోస్టుల గురించే మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం సో ముఖ్యంగా మనకి జూనియర్ అసిస్టెంట్లు అలాగే ఆఫీస్ అటెండెంట్లు అలాగే ల్యాబ్ అటెండెంట్లు ఇవన్నిటికి ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ఉంది సో మీరు కానీ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది నూట ఎనిమిది పేజీలతో కూడుకున్న నోటిఫికేషన్ అండి ఇది సో మీరు అర్థం చేసుకోవాలంటే చదవాలంటే చాలా టైం పట్టుద్ది కాకపోతే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి వేకెన్సీ చార్ట్ కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా రకాల ఉద్యోగాలు అనేవి వీటిలో రిలీజ్ అయ్యాయి కాకపోతే వీటన్నిటికీ మనం అప్లై చేయలేమండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు మనం ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయగలిగే పోస్టులు ఏమైనా ఉన్నాయి అంటే జూనియర్ అసిస్టెంట్లు ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులకైతే మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి పంతొమ్మిది ఉన్నాయండి అదర్స్కి తొమ్మిది ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఐదు ఐదు ఈడబ్ల్యూఎస్ కి ఒకటి సో ఈ విధంగా కేటాయించారు అలాగే ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్ గా పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అదర్కి పదకొండు ఎస్సీ కి మూడు ఎస్టీ కి ఒకటి ఓబీసీకి ఒకటి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎస్ కి రెండు ఈ విధంగా మనకి ఈ యొక్క చార్ట్ లో కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సురత్కల్ కర్ణాటక నుంచి మనకి రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ అప్లై చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సో మనకి ఏమైనా ఫేమస్ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సిలో కానివ్వండి రైల్వేలో కానివ్వండి ఆర్ఆర్బీస్లో కానివ్వండి ఇటువంటి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ద్వారా ఏంటంటే కాంపిటేషన్ కూడా ఎక్కువ హెవీగా ఉంటుంది ఇటువంటి ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మనం పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా మనం ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం ఇవి గ్రూప్ సి చెందిన పోస్టులు ఫ్రెండ్స్ ఇవి మనకి స్టార్టింగ్ బేసిక్ పే చూడండి ఇక్కడ ఇరవై వేల రెండు వందలు అనేది ఇవ్వడం జరిగింది అన్ని రకాల అలవెన్స్ ఫెసిలిటీతో మీరు కలుపుకొని స్టార్టింగ్ ఇరవై ఐదు వేల వరకు మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు ఏ చూడండి ఒకసారి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళ అభ్యర్థులు అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు ఇక ఎస్సీ ఎస్టీ వారికి ఓబిసి వారికి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది వీటికి క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆఫీస్ అటెండెంట్కి అయితే టెన్ ప్లస్ టూ సో ఏదైనా ఇంటర్మీడియట్ అండి టెన్ ప్లస్ టూలో ఏదైనా ఇంటర్మీడియట్ అంటే సీఈసీ కానివ్వండి హెచ్ఈసి ఎంపీసీ బైపీసీ ఎంఈసి ఏదైనా చేసిన వాళ్ళు ఆఫీస్ అటెండెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇక ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు వచ్చినట్లయితే సీనియర్ సెకండరీ నుండి టెన్ ప్లస్ టూ ఇన్ సైన్స్ అంటే బైపీసీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మనం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి వీటికి కూడా స్టార్టింగ్ బేసిక్ పే ఇరవై వేల రెండు వందలు ఇవ్వడం జరిగిందండి సో అలాగే మనకి అన్ని రకాల అలవెన్స్తో కలుపుకొని వీటికి ఏంటంటే జూనియర్స్ పోస్టులకి ఇరవై ఏడు వేల వరకు మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు దీనికి కూడా ఏజ్ అనేది చూడండి ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది సో మీకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే సామర్థ్యం ఉంటే సరిపోతుందండి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అంటే చాలా లో అనమాట సో చాలా ఆల్మోస్ట్ చాలా మంది ఆ స్పీడ్లో టైప్ చేస్తూ ఉంటారనమాట ఇదేందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ న ఈ పోస్టులు తీసుకుంటారు ఇరవై ఐదు శాతం ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ లో అంటే ఎన్ఐటీలో లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ప్రమోషన్ పాతి రిక్రూట్ చేస్తారు ఇంకా రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన మనకి రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మనకి ఆన్లైన్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పంతొమ్మిది జూన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది మనం జూలై పదిహేడు వరకు మనం ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో అప్లై చేస్తారో సో నేను చెప్పిన అడ్రస్కి మీరు ఆ హార్డ్ కాపీని తీసి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీకైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టండి అవసరం లేదు ఉంటే ఒకలా పెట్టండి సో ఇవన్నీ పెట్టి మీరు నేను చెప్పిన అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఎప్పటిలాగా దీనికి సెండ్ చేయాలంటే చూడండి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి జూలై పదిహేడు రెండు వేల పంతొమ్మిది నాటికి మనం అప్లికేషన్ వాళ్ళకి చేర్చాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి మన రిజిస్ట్రేషన్ మన ఆఫీషియల్ సైట్ చూపిస్తున్నాను మీకు నేను సో ఇది కర్ణాటక సైట్ అఫీషియల్ సైట్ అనమాట సో మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ రూల్స్ ఉంది కదా సో ఇవేంటంటే దీని బట్టి క్లింక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యే ముందు మీరు ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి ఎందుకు అంటే మీకు వాళ్ళు ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తారు కాబట్టి మీరు మెయిల్ ఐడి అనేది మీకు ఖచ్చితంగా మీరు అక్కడ కరెక్ట్ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో వారు ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్ట్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వారు అయితే రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుందండి సో మనం వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని మనం పోస్ట్ ద్వారా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది చూడండి నేను ఒకసారి అడ్రస్ చెప్తాను మీరు క్లియర్గా నోట్ చేసుకోండి ద రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సూరత్కల్ మంగళూరు ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ కర్ణాటక ఈ యొక్క అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఎప్పటిలోగా సెండ్ చేయాలి అంటే జూలై పంతొమ్మిదిలోపు సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా కరెక్ట్ ఐడి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అంటే మీకు ఇంటిమేట్ చేస్తారు మెయిల్ ద్వారా కాబట్టి మీరు మర్చిపోకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్